సో హాయ్ హలో వెల్కమ్ టు ద శ్రీదేవీ ఫుడ్స్. సో ఈ రోజు అంటే నైట్ టైం ఫుడ్ ఎక్కడ తినాలంటే ఏంటంటే ప్లేస్ ఎక్కడ చెప్పరా? సో గచ్చిబౌలి దగ్గర సొడ్డయ్యల బిల్డింగ్ ఆపోజిట్ లో వరలక్ష్మి టిఫిన్స్. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ అసలు మనకి క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు. మామూలుగా నైట్ టైం అంటే ఇక్కడ బాగా ఫేమస్ టిఫిన్స్. ఆల్మోస్ట్ అందరూ కూడా ఇక్కడే వస్తారు. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ ఇక్కడే కాబట్టి సో అందరూ ఆల్రెడీ ఉన్నారు. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు వెళ్ళి మనకు తెచ్చుకోవడానికి చాలా టైం బట్టి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చాలా టైం పడుతుంది. సో అంటే నాకు తెలిసింది ఇక్కడ ఏంటంటే సో ఘీ ఇడ్లీ అదేంటి ఘీ కారం ఇడ్లీ. సో ఘీ కారం ఇడ్లీ ఇక్కడ స్పెషాలిటీ అనమాట. సో దాన్ని మాత్రం పక్కగా టేస్ట్ చేస్తాను. సో మిగిలిన చేసిన చేయకపోయినా సో అంటే పన్నీర్ దోశ ఇవన్నీ చెప్తే కొంచెం టైం పడుతుంది. సో మనకి ఆల్రెడీ క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి సో మేబీ ఏది దొరికితే తిందాం. మేబీ మైసూర్ బజ్జీ అయితే నాకు తినాలని ఉంది. సో ఇన్ కేస్ అంటే మనకి సో పన్నీర్ దోశ ట్రై చేద్దాం. ఇన్ కేసు క్రౌడ్ కనుక మనకి వెంటనే దొరుకుతుంది తినేద్దాం అంటే మనకి వేరే వర్క్ ఉంది కాబట్టి ఇంకా మ్యాటర్ ల్యాక్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళిపోదాం ఇంత పాయింట్లకి. సో లెట్స్ గో. సో ఇక్కడ క్రౌడ్ చూసారు కదా చాలా రష్గా ఉంది. సో నిజంగా ఐటమ్స్ దొరకడానికి మనకు చాలా టైం పట్టింది. సో మన మెనూలో చూసుకుంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ అవన్నీ తీసుకోవడానికి చాలా టైం పట్టినా ఉంది. సో మనకి ఇప్పుడు సింపుల్గా దొరికేది మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే సో ఘీ ఇడ్లీ అలాగే సో ఘీ కారం ఇడ్లీ అది. సో ఘీ కారం ఇడ్లీ సో బాగా ఫేమస్. సో అందుకే నేనే వెళ్ళి తెచ్చాను వీడికి తెలియదు. సో అలాగే స్టార్టింగ్ లో చెప్పాం సో డిఎల్ఎఫ్ బిల్డింగ్ ఆపోజిట్ ఎదురుగా ఉంటుంది. సో సో ఇక్కడ నైట్ టైం ఫుల్ రష్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు టైం ప్రెసెంట్ ఎంత అయిందంటే సో 11:30 అయింది. సో అయినా సరే ఎంత రష్గా ఉందో చూడండి. అంటే నైట్ టైం టిఫిన్స్ చేయాలంటే ది బెస్ట్ టిఫిన్స్ ఇక్కడికి వచ్చేయడం మంచిది వరలక్ష్మి టిఫిన్స్. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందని చెప్పి. యా చూసారు కదా ఇడ్లీ సో కారం ప్లస్ ఘీ నెయ్యి. సో యా రూపాయలు చెప్పాలి కదా టేస్ట్ అయిపోద్ది ఆల్రెడీ. సో ఇక్కడ అల్లం చట్నీ ఫేమస్ కాబట్టి. సో అలాగే బోండస్ అది మైసూర్ బజ్జీ అంటారు కదా. సో మైసూర్ బజ్జీ అవును. సో అంటే నైట్ టైం మీకు
సో టిఫిన్ తినాలనిపిస్తే కన్ఫర్మ్ వరలక్ష్మికి వచ్చేయండి. సో డిఎల్ఎఫ్ బిల్డింగ్ ఆపోజిట్ ఇట్లా ఉంటుంది. సో ఎవరిని అడిగినా చెప్తారు, ఎందుకంటే మీరే చూసారు కదా క్రౌడ్ మామూలుగా లేదు. సో అసలు మేము ఇంకా చాలా ఐటమ్స్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాం, బట్ మనకి అండ్ టైం కూడా లేదు కాబట్టి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఐటమ్స్ చాలు, ఎందుకంటే ఫేమస్ అయిన ఐటమ్ అయితే ఘీ కారం ఇడ్లీ అయితే బాగా ఫేమస్. సో అది మాకు దొరికింది హ్యాపీ. సో ఏదైనా హైయెస్ట్ ప్రైస్ మేబీ ఉందంటే ఇందులో సో పన్నీర్ దోశ ఉన్నది 85 రూపీస్. సో ఆ పన్నీర్ దోశ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో కాకపోతే ఇక్కడ స్పెషల్ ఐటమ్ అయితే ఇడ్లీ కాబట్టి సో దాన్ని ట్రై చేసుకున్నాం. సో అండ్ మైసూర్ బజ్జీ ఆల్సో ఫేమస్. సో దాని అందుకే ఈ రెండు తీసుకున్నాం. సో మెయిన్ ఏంటంటే సో మేము కొంచెం తింటూ ఉంటాం కాబట్టి. సో ఇప్పుడు తింటూ ఉంటాం కానీ నీకు బయట క్రౌడ్ చూసినప్పుడు ఏమనిపించింది? సో అంటే ఎందుకు ఇంతమంది వస్తున్నారు దీనికి తెలుసుకుందాం అనుకున్నాను. సో మెయిన్ ఇంతమంది రావడానికి కారణం ఏంటంటే టేస్ట్ అన్నమాట, ప్లస్ చట్నీస్, చట్నీస్ బాగా ప్లస్ ఇక్కడ. సో అల్లం చెట్టు ముక్కు తినేసి వీడు నాకాడు కదా, నేను నాకాడ అంటే వైట్ చట్నీ కూడా గట్టి చట్నీ చాలా బాగుంది. సో రాము ఇంకోటి ఏంటంటే నీకు కలర్లో ఏంటి వాటర్ వస్తుంది. సో మెయిన్ ఇక్కడ మనకి దగ్గరలో ఆనియన్స్ కట్ చేస్తారు, దానివల్ల మనకి ఇక్కడ ఫ్యాన్ దగ్గర కూర్చున్నాం కాబట్టి అది ఇక్కడ కంట్లోకి వస్తుంది అనమాట. ఏమో నీకు తిండి బాగా ఎక్కువ అయిపోతుందేమో అనుకుని చెప్పి అంత సీన్ లేదు లేరా. సో ఆనియన్స్ వస్తున్నప్పుడు పక్కన ఉన్న సరే మనం వండుతాయి కదా, అదే రీజన్. సో ఒకసారి మన మెనూ కూడా చూద్దాం తమ్ముడు, చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఆనియన్ పెసరట్టు, పెసర దోశ, ఉప్మా దోశ, ఆనియన్ దోశ, బటర్ దోశ, పన్నీర్ దోశ, ఘీ దోశ, మసాలా దోశ, ప్లెయిన్ దోశ, మైసూర్ బజ్జీ. సో ఘీ కారపొడి ఇడ్లీ మనం తింటుంది, ఘీ కారపొడి ఇడ్లీ. సో సో టమాటో దోశ, రాగి దోశ, అబ్బో బీట్రూట్ బీట్రూట్ దోశ ఉంది, క్యారెట్ దోశ ఉంది, టమాటో దోశ ఉంది, రాగి దోశ, పాలక్ దోశ. అబ్బా దోశలో చాలా డిఫరెంట్ ఐటమ్స్. ఆల్మోస్ట్ దోశలో ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఖచ్చితంగా దోశ ప్రియులు ఉంటారు కదా, అందరూ వచ్చి తినండి. మ్యాక్సిమం మేము అదే ట్రై చేద్దాం అనుకున్నా కానీ దొరకట్లా చాలా బిజీగా ఉన్నారు. సో ఎనీవే సో ఫుడ్ అయితే అదిరిపోయింది కాబట్టి సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోని కూడా లైక్ చేస్తూ ఉండండి. సో పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి, మా వీడియో ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. సో మరి ఉంటామని కీప్ లెర్నింగ్, టేక్ కేర్ అండ్ ఆల్సో బై బై.